తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడడానికి ప్రధాన కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారం, ఒక నియంతృత్వం. కేంద్రం ఉంటే కేంద్రానికి పేరుస్తుంది, రైతులందరూ తెలిసిపోయింది, నా బండారం బయటపడ్డది, ప్రతి గింజ కేంద్రం ఉంటుంది, ప్రతి పైసా కేంద్రం ఇస్తుందని చెప్పి బండారం బయటపడ్డది. కాబట్టి రైతులందరూ బీజేపీ బీజేపీ అంటారు. కాబట్టి ఈసారి కొనకుండా ఇబ్బందులు పడితే దాన్ని కేంద్రం మీద నేరం నడితే రైతులు బీజేపీని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించాలని చెప్పి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నక్క చిత్తుల వేషాలు ఇవి. క్లియర్ జిల్లా ఈ అన్నిటికీ సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలి. మనము విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నంత మాత్రాన రైతులు ఊరుకో. రేపాల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్న రైతులు ఇవాళ సమస్య పరిష్కారం చూపెట్టాలి. ఇవాళ ఎందువలే నువ్వన్నా పోతాన్నా కదా, ఎందువలే నువ్వు మంత్రికి అలవచ్చు అంత పోతుంది కదా, ఇప్పుడు సమస్య బర్నింగ్ ఇష్యూ కదా, నువ్వు ఎందువలే నలముఖం అవుతారు. పోతే రాసిచ్చింది నువ్వే, పైలట్ విషయాలు రాసిచ్చింది నువ్వే, ధాన్యం ఇయ్యానది నువ్వే, కొనుగోలు ఎత్తేస్తానది నువ్వే అని అన్నీ అడుగుతారు. కాబట్టి సమాధానం లేదు. కాబట్టి మళ్ళీ కొత్త సమస్య సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ను, కొంతమంది కలెక్టర్లు మీకు ఏం అధికారం ఉంది? వాళ్ళ తీర్మానం చేసే అధికారం మీకు ఎవరిచ్చింది? మీకు చెప్పాలి. జిల్లా కలెక్టర్లు కొంతమంది కలెక్టర్లు సెక్రటరీలకు ఫోన్ చేసి, సెక్రటరీ ద్వారా సర్పంచ్లకు ఫోన్ చేయించి ఈరా తీర్మానం చేస్తేనే మీరుంటారు, లేకుంటే ఏదో పేరుతోనే డిస్క్వాలిఫై చేస్తాం మేము అని చెప్పి చాలా బలవంతంగా తీర్మానం చేస్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. మరి వాళ్ళు చెప్పిన విషయాలు సర్పంచ్, గౌరవ సర్పంచ్ గ్రహించాలి, గౌరవ కలెక్టర్ గ్రహించాలి, నేను చెప్పింది వాస్తవమా కాదా అని చెప్పి. గ్రామ పంచాయతీకి ఒక పైస ఇవ్వబోతుంది ముఖానికి, మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ తీర్మానం చేస్తావట నువ్వు. ఏ విషయం గ్రామ పంచాయతీ చెప్పు. వాళ్ళ కలెక్టర్లు మీ బాధ్యత నిర్వహించండి. గౌరవ కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుల మడుగులు ఉత్తకండి, వాస్తవాన్ని గ్రహించండి. ఎంత చదువుకున్నాడు కదా, చూడండి ఇవన్నీ పేపర్లు, ఇవన్నీ ఎవరికి కూడా అన్నారు, ఎవరు అన్నారు, వాస్తవాలు తెలుసుకోవాలి కదా మేము. గౌరవ కలెక్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి సేవను చేస్తే అది బెదిరించి మీరు సర్పంచ్ తీర్మానం చేస్తే అవాస్తవాలు వాస్తవాలు అవుతాయా? కాబట్టి గౌరవ కలెక్టర్ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, వాస్తవాలు గ్రహించండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మోడీ గారు, నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, రైతుల గురించి ఆలోచించే వ్యక్తి, రైతాంగం గురించి పరితపించే వ్యక్తి. చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 ఎంఎస్పీ ఎంత, ఇప్పుడు ఎంత? ఏ రెట్టింపు ఎత్తనం పెంచుతున్నాం కదా. కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఇవన్నీ వాస్తవ విషయాలు. తెలంగాణ రైతాంగం అప్పీల్ చేస్తున్నాం. మళ్ళా సెంటిమెంట్ రగిలించి మీ సమస్యను ధాన్యం కొనుగోలు విషయంలో తన చాతగానితనాన్ని కేంద్రం మీద నెట్టి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మళ్ళీ చివరిగా ఫైనల్గా చెప్తున్నా, కేంద్రం కొంటానది 25 ఫిబ్రవరి రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత మొత్తంలో ధాన్యం ఇస్తానదో క్లియర్గా ఫార్మేట్ ప్రకారం సమర్పించినాయి కేంద్రానికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము మేము ధాన్యం ఇయ్య అని చెప్పన్నది, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి చెప్పింది. ఇవాళ కొంటానది కేంద్ర ప్రభుత్వము, ధాన్యం ఇయ్య అన్నది రాష్ట్ర ప్రభుత్వము. దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర రైతాంగానికి అప్పీల్ చేస్తా ఉన్నాం మేము. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలా గ్రామ పంచాయతీ తీర్మానం చేసిరు కదా, ఎక్కువ కలెక్టర్ ఏ గ్రామంలో ఎక్కువ తీర్మానం చేస్తే వాళ్ళకి ఎంపీ ఇస్తాడు. ఈసారి బొమ్మరాఫర్ ఇచ్చినట్టు ఇవాళ మొన్ననేమో ఆయనకు వరేస్తే ఊరే అన్నానికి అది అన్ని సీజ్ చేస్తాను ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇవాళ ఎక్కువ మంది కలెక్టర్లు ఎవరన్నా ఏ కలెక్టరు ఎక్కువ మంది గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే వాళ్ళకి ఎంపీ ఇస్తారట, బంపరాఫర్ ఇస్తారట. అది కూడా అవ్వచ్చు, రాజ్యసభ ఇస్తారు అవ్వచ్చు. దీని మీద ఆల్రెడీ సంబంధిత మంత్రివర్యులకు లేఖ రాసిన, అది వాళ్ళ రాత్రికో రేపు వస్తుంది, రిప్లే మొత్తం వస్తుంది. సింగరేణి మీద మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. సింగరేణిని నట్టెట్ట ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మొదటి నుంచి కూడా ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమన్నాడు? ఓపెన్ కాస్ట్ మొత్తం తీసేస్తా, పర్యావరణం దెబ్బతింటున్నది, ఇది గుంటల, ఇది డలా కొడుతుంది కదా, గుంటల గుంటల గడ్డగా మారింది, మారుతుంది, బొందల గడ్డగా మారుతుంది. అస్సలే అన్నాడు 15 ఓపెన్ కాస్ట్లకు తయారు చేస్తుంది, నేను భూగర్భ ద్వారా చేస్తే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని చెప్పి రిక్రూట్మెంట్ చేస్తాడు. ఏం చేసిండు? 60,000 ఉద్యోగాలను లాస్ట్కి ఎంత తీసుకొచ్చిండు? 40,000 వాటికి వచ్చాడు. దానిలో 10,000 ఇచ్చినట్టు, 10,000 ఇచ్చిన డిపెండెంట్ వాళ్ళకి ఇచ్చినాను. బొగ్గు వాడుకుంటేవి, పైసలు లేకపోతేవి, బొగ్గు ద్వారా విద్యుత్ వాడుకుంటేవి, తినగకు ఆ పైసలు లేకపోతేవి, మళ్ళీ సింగరేణి నిధులను డైవర్ట్ చేస్తేవి. ఎన్నికల ముందు ఇచ్చినట్టు సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడిని నెరవేర్చకపోతేవి. ఏమని చేయాలి? సింగరేణిలో ఇలా ఇటు బొగ్గు అటు విద్యుత్ వాడుకోవడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం ద్వారా ఎంత నష్టం జరుగుతుందంటే, అదే ఎంత భారాన్ని మోపుతుందంటే, అప్పుడు పేర్కొన్న బకాయిలు ఎంత అంటే 2019లో ఎంత బకాయిలు సింగరేణికి ఇవ్వాలంటే 1,944 కోట్లు ఇవ్వాలి 2019లో. 2020లో దాన్ని ఎంత పెరిగిందంటే 3,320 కోట్లు పెరిగింది బకాయిలు. మళ్ళీ 2021లో 2,693 కోట్ల రూపాయలు బకాయిలు. 2022 జనవరి వరకు 5,620 కోట్ల బకాయిలు. మొత్తం ఇంతవరకు ఎంత బకాయిలు అంటే 13,577 కోట్ల బకాయిలు వారు సింగరేణికి ఇవ్వాలి. మరి బండి సంజయ్, గంజాయి సంజయ్ మేమంటే ఎట్లుంటుంది మరి ఆయన? అందుకనే ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుంత ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అటువంటి మాట మాకు కూడా మాట్లాడచ్చు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారి మీద, ప్రజా ఉద్యమం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడి మీద, సుదీర్ఘమైనటువంటి 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడి మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బండి సంజయ్ అనేటోడు, బట్టబాజి సంజయ్ అనేటోడు. ఇప్పుడే నేను మీకు 2 వీడియోలు చూపించిన. మా మీడియా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి ఈ బండి సంజయ్ యొక్క నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి. ఆయననే యాసంగిలో వరి పంట వేయొద్దని కేసీఆర్ గారు చెప్తే వరి పంట వేయాలని మాట్లాడింది బండి సంజయ్. కేంద్రంతో కొనిపిస్తా అని చెప్పి మాట ఇచ్చింది బండి సంజయ్. 2 వీడియోలు ఇప్పుడు నేను చూపించిన. ఆయన వరి పంట వేయమన్న వీడియో చూపించిన, ఆయన మాట్లాడింది యాసంగిలో. తర్వాత కేంద్రంతో కొనిపిస్తాము అని చెప్పి బండి సంజయ్ మాట్లాడినటువంటి వీడియో కూడా చూపించాను. దయచేసి 2 వీడియోలు మీరు టెలికాస్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇట్లా మాట్లాడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మరి కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి బండి సంజయ్ ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడారైతే ఎక్కడిది? మేము చాలా క్లియర్గా చెప్పినాం, యాసంగిలో వరి పంట వేయద్దు, కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా లేదు, వాళ్ళ వ్యవహార శైలి అంతా వేరే రకంగా ఉన్నదని మేము చెప్పినాం. చెప్పినప్పటికీ కూడా రైతులను రెచ్చగొట్టి ఇవాళ వరి పంట వేసుకునేటట్టు చేసి ఇవాళ ధాన్యం దిగుబడి ఈ ఏప్రిల్లో వస్తూ ఉంటే మరి దానికి సంబంధించి ఇప్పుడు సన్నాహకంగా మా ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కలిసి చేసిన అది చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళు ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినరా, మాట్లాడినరా, రిక్వెస్ట్ చేసినరా, కేంద్ర పెద్దల్ని కలిసి మేము మాట ఇచ్చినాం చెప్పినాం కాబట్టి మీరు ఏమైనా చేయరా అని చెప్పి వాళ్ళని బతిమలాడినరా? అదేం చేయకుండా మళ్ళీ కేసీఆర్ గారిని పట్టుకుని విమర్శించడం అంటే అది దుర్మార్గం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ సదువురాని సన్నాసులంతా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులై ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో చూస్తే బాధ అనిపిస్తున్నది. ఒకనాడు బండారు దత్తాత్రేయ, సాగర్జీ ఇటువంటి నాయకులతో గొప్పగా ఉండే, కొంచెం హుందాగా మాట్లాడుదురు, పద్ధతిగా మాట్లాడుదురు, విషయాల పట్ల అవగాహనతోని కొంత అంతా నేర్చుకొని చదువుకొని తెలుసుకొని, తెలియకుంటే నిపుణులను అడిగి మంచి సమాచారం సేకరించుకొని మాట్లాడేటోళ్ళు. ఈ సౌరాన్ సన్నాసులను, ఈ గుండును, అరగుండును, బట్టగుండును అన్నింటినీ తెచ్చి పెట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీని ఇవాళ తెలంగాణలో ఒక జోకర్ల పార్టీని చేసిరు. లాస్ట్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏందో వీళ్ళు మాకైతే అర్థమవుతలేదు. మేము ఒకటే, వాళ్ళ బండి సంజయ్ అయినా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా మేము ఒకటే అడుగుతున్నాం, పంజాబ్లో ఎట్లయితే మీరు మొత్తం సేకరించారో తెలంగాణలో అట్లా సేకరించుర్రి. 1 నేషన్ 1 రేషన్ కార్డు అంటారు, 1 నేషన్ 1 ట్యాక్స్ అంటారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అని మాట్లాడతారు. మరి 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్, తెలంగాణ 28వ రాష్ట్రంగా ఏర్పడ్డది ఈ దేశంలో. కొత్త రాష్ట్రము బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది, దిగుబడి వస్తా ఉంది, రైతుల కోసం మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, అప్రిషియేట్ చేయాలి మీరు. కాబట్టి ఇవాళ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా తెలంగాణలో భారతీయ జనతా పార్టీలు ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి తప్ప మా మీద మాట్లాడితే అది ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయంగా చిల్లర ప్రయత్నాలు బాగా మాట్లాడు తప్ప ఇంకోటి కాదు. చిత్తశుద్ధి లేదు, చిల్లర రాజకీయమే కనబడుతుంది వీళ్ళ దగ్గర. ఇక ఇది ఇంకా పెద్ద జోకు. ఇవాళ పెన్షన్ల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడాలా? జీడిపి పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుకుంటా పెంచుడు గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ పవర్కు సంబంధించి మీకు రెండు విషయాలు చెప్తా. పవర్ విషయంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒకనాడు సోలార్ పవర్లో మనం ఎక్కడున్నాం? ఇవాళ దగ్గర దగ్గర 5000 మెగావాట్ల సోలార్ పవర్ జనరేషన్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన స్థానం ఎక్కడ? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెన్యూవబుల్ ఎనర్జీలో, గ్రీన్ ఎనర్జీలో ఎంత గొప్పగా మనం ముందుకు పోతా ఉన్నాం వీళ్ళు చూస్తాం. నిన్నటికి నిన్న దగ్గర దగ్గర నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 14,762 మెగావాట్ల హైయెస్ట్ పీక్ పోయింది పవర్ కన్జంప్షన్ తెలంగాణలో. రాష్ట్రం వచ్చిన కాంచెల్ ఈ 7 ఏళ్లలో హైయెస్ట్ పీక్ పోయింది పవర్ కన్జంప్షన్. అయినా దాన్ని మనం సస్టైన్ చేస్తూ ఉన్నాం. డొమెస్టిక్ పవర్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ పవర్ కానీ, ఫార్మర్స్కి ఇచ్చే పవర్ కానీ ఎక్కడ కూడా గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, రైతులకు ఇచ్చే కరెంట్లో ఎక్కడ కూడా 1 మినిట్ ఇంటరప్షన్ లేకుండా మనం క్వాలిటీ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. సో ఇంత గొప్పగా విద్యుత్ రంగంలో ఎదిగినటువంటి తెలంగాణ విషయంలో వాళ్ళు కామెంట్ చేయడం సిగ్గుచేటైన విషయం. ఛార్జీలు పెంచుడు గురించి, ధరలు పెంచుడు గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడడం సిగ్గుచేటైన చర్య. ధాన్యం కొంటున్నారు. ధాన్యం ఈజ్ ధాన్యం, ధాన్యం వడ్లు. కేంద్ర మంత్రి నేనేమంటున్నా, సబ్జెక్ట్ మాది రైసా వడ్ల ఇది కాదు, ధాన్యం సేకరణ. పంజాబ్ వాళ్ళు ఎట్లు ఇచ్చుకున్నారో కేంద్ర ప్రభుత్వం ఎట్లు తీసుకున్నారు, కానీ 100% తీసుకున్నారు. ఇక్కడ కూడా మేమేమంటున్నాం, మాది 100% తీసుకోమని అంటున్నాం. దానికి ఇక పొమ్మని లేక పొగ పెట్టినట్టు, ఇష్టం లేక ఏదో జుట్లు ముడేసినట్టు ఇట్లా మాట్లాడు కాదు. పంజాబ్లో నువ్వు తీసుకున్నది ఎంత, తెలంగాణలో తీసుకోవాల్సింది ఎంత? పంజాబ్తో పోలిస్తే చాలా తక్కువ మా తెలంగాణది. కాబట్టి తీసుకోవడంలో పెద్ద అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయినా తెలంగాణ రైతుల మీద కక్ష కట్టి ఇవాళ డ్రామాలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మీకు కూడా తెలుసు, గతంలో మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పినారు, తెలంగాణలో రైస్ సబ్జెక్టులోకి పోతే రా రైసా, బాయిల్డ్ రైసా అనే చెత్త డిస్కషన్ పెట్టి వీళ్ళంతా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. కాబట్టి ఇవాళ మేము క్లియర్గా చెప్తున్నాం, వచ్చేది వడ్లు, రైతు నుండి వచ్చేది వడ్లు, ఆ వడ్లనే మీరు తీసుకోండి. దాన్ని మీరు పట్టించుకుంటారా, ఏం చేసుకుంటారో, ఎగుమతి చేసుకుంటారా, వేరే రాష్ట్రాలకు ఇచ్చుకుంటారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేసుకుంటారా, కేంద్ర ప్రభుత్వం ఇష్టం. ఇవాళ 34.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఈ 1000 కోట్లు అసలు విషయమే కాదు, కానీ తెలంగాణ రైతును ఇబ్బంది చేయాలనేటటువంటి వాళ్ళ ప్రయత్నం. తద్వారా వాళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా, భౌగోళికంగా కానీ, జనాభా పరంగా కానీ 11వ స్థానంలో, 12వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దేశాన్ని సాకే 5 టాప్ స్టేట్స్లో తెలంగాణ ఒకటి. ఆర్థిక వృద్ధిలో 4వ స్థానంలో ఉన్నాం, ఆర్థిక వృద్ధి రేట్లో 4వ స్థానంలో ఉన్నాం. కాబట్టి మనం చాలా గొప్పగా ప్రోగ్రెస్ అవుతా ఉన్నాం. గుజరాత్ను కూడా దాటిపోబోతా ఉన్నాం. ఇది నచ్చుతలేదు భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే ఇద్దరు గుజరాతీలే, ప్రధానమంత్రి, హోంమంత్రి. గుజరాత్ను ఎక్కడ తెలంగాణ దాటిపోతుంది అనేటటువంటి దుగ్ధతోనే తెలంగాణకు నిధుల కేటాయింపులో కానీ, తెలంగాణకు విద్యా సంస్థల కేటాయింపులు కానీ, తెలంగాణ ధాన్యం సేకరణ విషయంలో కానీ, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో కానీ, రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడ్డ విభజన చట్టం ప్రకారం చేయాల్సినటువంటి పనుల విషయంలో కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, కావాలని చెప్పి చేస్తూ ఉన్నారు. గతంలో నేను చెప్పిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కత్తిచ్చేది ఆంధ్ర ప్రాంతం వాళ్ళే, ఇవాళ రాష్ట్రం కత్తిచ్చేది గుజరాతోడు, పొడిచేటోడు వీడు తెలంగాణ బీజేపీ. దీన్ని తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను.